గెలిచినప్పుడు గతాన్ని మరచిపోకు, ఓడినప్పుడు గతంలోనే ఉండిపోకు. ఎందుకంటే గతం అనేది మరచిపోయినా ప్రమాదమే, అదే జ్ఞాపకాలలో ఉండిపోయినా ప్రమాదమే. నిన్ను నువ్వు విశ్వసించడానికి ఎప్పుడూ సందేహించకు. ఏమో, ఎవరికి తెలుసు, నువ్వు సైతం ఒకరోజు ప్రపంచం దృష్టిలో గొప్పవాడు కావచ్చు. అర్థం చేసుకోలేని వారు మనలోని కోపాన్ని మాత్రమే చూస్తారు, అర్థం చేసుకునేవారు మనలోని ప్రేమను మాత్రమే చూస్తారు. సంపాదనకు మించిన ఖర్చు, ఎదుటివారిలా బ్రతకాలనే ఆశ, మనిషికి రెండూ ప్రమాదమే. ఒకటి నిన్ను అప్పులు పాలు చేస్తే, రెండవది నీ సంతోషాన్ని నీకు దూరం చేస్తుంది. అవసరం లేని వారి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే, మన విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా, వాళ్లకు ఏం చేసినా ఎప్పటికీ మన విలువ తెలియదు. దేవుడు నీకిచ్చిన సమయాన్ని విలువైన పనులకు ఉపయోగించు. నీ విలువ పెరగడమే కాదు, నీ గౌరవం కూడా పెరుగుతుంది. ఎవరి మార్గం వారికి విలువైనది. ఎదగాలంటే ఇతరుల మార్గాలను అనుసరించడానికి ప్రయత్నించకు. మంచైనా చెడైనా నీ మార్గాన్ని నువ్వు నమ్ముకో. మనసుకు దగ్గరైన వాళ్ళు దూరమైతే ఆ బాధ కన్నీటి రూపంలో బయటకు వస్తుంది. ప్రశ్నించే గొంతు లేకపోతే ప్రతి ఒక్కరూ మనల్ని శాసించేవారు అవుతారు.